ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2023 సంబంధించిన ఆల్రెడీ డేట్స్ అనేవి అయిపోయింది, 30వ తారీఖుకి అయిపోయింది, నవంబర్ 30 తారీఖు అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే డేట్స్ అనేవి ఎక్స్టెండ్స్ అయ్యాయి, మరి యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, అలాగే ఫీజు ఎంత ఉంది, యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత, అలాగే కరెక్షన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అంటే ఏంటి మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్సెస్ సంబంధించిన కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు లైఫ్ సైన్సెస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అయితే సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2023 సంబంధించిన డేట్స్కి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనకి 30వ తారీఖు అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 30వ తారీఖున ఈ యొక్క డేట్స్ ఎక్స్టెండ్ చేస్తూ మనకి పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ లేట్, అసలు ఇంతకుముందు అయితే మనకి అంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి 30వ తారీఖుకి అయిపోయింది, 5వ తారీఖుకి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని రివైజర్ చేశారు. ఎప్పటి వరకు ఇచ్చారంటే 4వ తారీఖు వరకు ఇచ్చాడు అనమాట. అంటే 30వ తారీఖుకి అయిపోతుంది, బట్ 4వ తారీఖుకి ఈ యొక్క డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇంకా 2 రోజులు మనకు టైం ఉంది, కాబట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే మరి ఇంతకుముందు ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐతో పేమెంట్ చేసడం లాస్ట్ డేట్ అయితే 30వ తారీఖు నైట్ వరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క పేమెంట్ ఇప్పుడు దాన్ని 4వ తారీఖు నైట్ వరకు అంటే 12 వరకు 11:50 వరకు ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి 4వ తారీఖు లోపల మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. అలాగే ఏమన్నా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే, అంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ అప్లై చేసి ఉంటే మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో కానీ, పర్సంటేజ్ విషయంలో కానీ, లేకపోతే పేరెంట్స్ విషయంలో కానీ, అంటే ఎక్కడైనా సరే నేమ్స్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ ఈమెయిల్ ఐడి వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవడానికి కరెక్షన్ ఇన్ పర్టికులర్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ ఆన్ ద వెబ్సైట్ ఓన్లీ. సో ఇంతకుముందు అయితే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు అని ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు దాన్ని మాత్రం 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్లో మిస్టేక్ చేసుంటే మాత్రం ఇక్కడ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మీరు ఈ యొక్క కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్కి మీకు అడ్వైస్ ఇచ్చారు. సో అబౌట్ ద యాక్ట్ ఏదైతే ఉందో, సో వీటన్నింటిని బట్టి నోట్ చేసుకొని క్లియర్గా మీరు చేసుకోవాలనేసి మనకి ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రం అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో, మీకు చాలామంది నన్ను అడిగారు మీకు ఏమి రిజల్ట్ ఎవైడెడ్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు ఏం చేస్తారంటే మీరు ఎంఎస్సి డీటెయిల్స్ దగ్గర నాట్ అప్లికేబుల్ అని పెట్టి అప్లై చేయండి, ప్రాబ్లం ఏం లేదు, రిజల్ట్ ఎవైడెడ్ సర్టిఫికేట్ అవసరం లేదు, మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంటా లేకపోతే రిజల్ట్ ఎవైటెడ్ స్టూడెంట్సా అనేసి, అంటే పాస్డా లేకపోతే రిజల్ట్ ఎవైటెడా అని అడుగుతారు. ఆ రెండింటికి నాట్ అప్లికేబుల్ పెడితే ఆటోమేటిక్గా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్ దగ్గర నాట్ అప్లికేబుల్ పెట్టేసేయచ్చు, ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి దాని గురించి ఏం ఆలోచించొద్దు. సో ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ర్యాంక్లోనే అయితే వెంటనే మీకు సిఎస్ఆర్ అయితే రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి చాలా ప్రిపరేషన్ కావాలి. కాబట్టి మీరు జస్ట్ అప్లై చేస్తుంటే ఎగ్జామ్ రాసుంటే కనీసం దీని మీద ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఐడియా కోసమైనా ఎగ్జామ్ అప్లై చేసుకొని రాయండి. ఎన్నో ఖర్చులు పెట్టుకుంటున్నారు, సో దాని మీద ఇది ఈ ఖర్చు పెట్టేసుకొని మీరు రాసుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది కొంచెం అంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదువుకోవాలి మొత్తం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్కి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క లైఫ్ సైన్స్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ అనేది 100% యూజ్ అవుతుంది. ప్రతిదీ లైన్ టు లైన్ చెప్పడం జరిగింది, కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. డెమో క్లాసెస్కి రండి, డెమో క్లాసెస్ విని ఆ తర్వాత నచ్చితే మీరు ఫర్దర్గా ఈ యొక్క అంటే కోచింగ్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. డెమో ఫీజ్ అనేది ఉంది, సో జస్ట్ 500 రూపీస్ కట్టి మీరు డెమోకి రావచ్చు. అలాగే మన ఛానల్ నుంచి సిఎస్ఆర్ నెట్ కెమికల్ సైన్సెస్ కోచింగ్ కూడా ఉంది, అండ్ యూజీసీ నెట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోచింగ్ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగంగా లేకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.